Hi viewers, Bigg Boss Nonstop 9th week nominations లో ఉన్న 7 contestants కి voting లో twist అయితే జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు voting change అయిపోతూ ఉంది. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరు షాక్ ఇస్తూ ఉన్నారు. సో voting polls ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ఓట్ పోల్ అయిందనేది డిఫరెంట్ అనఫిషియల్ polls నుంచే కాకుండా percentage వైస్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న poll లో సెకండ్ ప్లేస్ లో హమీదా, థర్డ్ ప్లేస్ లో అనిల్ ఉంటే డేంజర్ జోన్ లో అరియానా, నటరాజ్మాస్టర్ ఉన్నారు. ఇక అదే ఈ poll లో చూసుకుంటే హమీదా డేంజర్ జోన్ లో ఉంది, అలాగే అరియానా కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఇక్కడ కూడా నటరాజ్ మాస్టర్, హమీదా వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్ లో అయితే నటరాజ్ మాస్టర్ ఏకంగా థర్డ్ ప్లేస్ లో ఉంటే అరియానా, అనిల్ వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో మొత్తంగా ఈ వారం టాస్క్ తో నటరాజ్ మాస్టర్ ప్లేస్ అయితే చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో కూడా తనైతే సేఫ్ జోన్ లోనే కనిపిస్తున్నప్పటికీ 1-2 సైట్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఓవరాల్ గా పర్సెంటేజ్ వైస్ చూస్తే మిత్రా టాప్ 1 ప్లేస్ లో 24% ఓటింగ్ తో ఉంది. సెకండ్ ప్లేస్ లో శివ 20% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మిత్రాకి, శివాకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించడం లేదు. ఇక థర్డ్ ప్లేస్ లో బాబామాస్టర్ 16% ఓటింగ్ తో ఉన్నారు. సో బాబామాస్టర్ కూడా ఈ వారం సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక నటరాజ్ మాస్టర్ 11% ఓటింగ్ తో ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చారు. నటరాజ్ మాస్టర్ కి చాలా సైట్స్ లో ఓటింగ్ లెవెల్స్ అయితే బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అరియానా అయితే 10% ఓటింగ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. అరియానాకైతే ఎక్కడ ఓటింగ్ తగ్గలేదు, కానీ నటరాజ్ మాస్టర్ కి ఓటింగ్ పెరిగిన కారణంగా తనైతే ఫిఫ్త్ ప్లేస్ కి రావడం జరిగింది. ఇక అనిల్ అయితే 9.6% ఓటింగ్ తో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు. అనిల్ కి కూడా కాన్స్టాంట్ గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ లో హమీదా 9.4% ఓటింగ్ తో ఉన్నప్పటికీ కూడా తనకైతే ఓటింగ్ బాగా జరుగుతుంది. నామినేషన్స్ లో 7 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఇంత ఓటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా నటరాజ్ మాస్టర్, అరియానా, అనిల్, హమీదా ఈ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం పక్కా డబుల్ ఎలిమినేషన్ 100% క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకనంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా జరిగింది కాబట్టి. ఇక ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఒక మేల్ కంటెస్టెంట్, ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం ఖాయం. అది కూడా ఈ నలుగురులో ఎలిమినేషన్ జరుగుతుంది.